మీరు మొదటిసారిగా ఒక అమ్మాయితో కలిసి మాట్లాడుతున్నప్పుడు ఆమె రొమ్ము వద్ద తదేకంగా చూడకండి. అది ఒక బ్యాడ్ ఇంప్రెషన్ని కలుగజేస్తుంది. మీరు అనుకోకుండా చూసినా వాళ్ళు మాత్రం మీ మీద ఒక బ్యాడ్ ఇమేజ్ని ఊహించుకుంటారు, మీ మీద చెడు చిత్రాన్ని సృష్టిస్తుంది. టిప్: మీరు ఆ అమ్మాయిని ఇష్టపడినట్టయితే ఆమె కళ్ళను చూస్తూ మాట్లాడండి. ఆమె మిమ్మల్ని మరింత ఆత్మవిశ్వాసంతో భావిస్తుంది. ఆమెకు మీ మీద మరింత గుడ్ ఇంప్రెషన్ని పొందగలరు. హగ్గు చేసుకోవడం ఒత్తిడి మరియు ఆందోళనకు ఉపశమనానికి ఉత్తమ మార్గం. అలాగే అది కూడా మీ రోగ నిరోధక వ్యవస్థకు బలం. మీరు ఒక పనిలోనూ లేదా విషయంలోనూ చాలా టెన్షన్గా ఉన్నప్పుడు మీ ప్రియురాలని ఒక హగ్గు ఇవ్వండి. అది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. తరచుగా మీ ప్రియురాలకి హగ్గు ఇస్తూనే ఉండండి. అది మీ ఇద్దరి మధ్య బంధాన్ని బలపరుస్తుంది. ప్రతి 6 నెలల్లో ఒకసారి మానవ శరీర కణాలు దాదాపుగా కొత్త కణాలుగా కన్వర్ట్ అవుతాయి. ఎందుకంటే తనంతట తానే మనలో ఉండే పాత కణాలు నశించి కొత్త కణాలుగా రీజెనరేటింగ్ అవుతాయి. అందువల్ల ప్రతి 6 నెలల తర్వాత మీరు కొత్తగా కనిపిస్తారు. మీరు మీ లక్ష్యాన్ని ఎదుటి వారి ముందు వ్యక్తం చేయకపోతే, మీరు నిజంగా మీ లక్ష్యాన్ని ఛేదించాలి అనే బలమైన నమ్మకం ఉంటే ముందు మీ లక్ష్యాన్ని చేరండి, తర్వాత మీ లక్ష్యాన్ని ఎదుటి వారికి తెలియపరచండి. మనమందరం ఎక్కువ మనీ పే చేస్తే ఆ ప్రొడక్ట్ అంత బ్రాండ్ అని నమ్ముతాం. అఫ్కోర్స్ నేను కూడా. ప్రపంచంలో 80% మంది ఇలానే నమ్ముతారు. తక్కువ మనీ పే చేసినా కూడా ప్రముఖ దానితో ఎక్కువ ఫీచర్స్ ఉన్నా మనం మాత్రం ఎక్కువ మనీ ఉండే ప్రొడక్ట్ని పర్చేస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, నా లైఫ్లో జరిగిన విషయాన్ని తీసుకోండి. నేను మా అన్నయ్య ఆన్లైన్లో ఇయర్ ఫోన్ ఆర్డర్ చేశాను. నేను సోనీ వైర్లెస్ ఇయర్ ఫోన్ కొన్నాను. కాస్ట్ వచ్చేసి 9000 అండ్ మా అన్నయ్య వచ్చేసి అన్నోన్ బ్రాండ్ రేవ్టెక్ ఎక్స్ట్రీమ్ అనే బ్రాండ్ని పర్చేస్ చేశాడు. అండ్ మా అన్నయ్య కొన్నది ఎక్కువ ఫీచర్స్ ఉన్నది కంపేర్ టు మై ఇయర్ ఫోన్. అయితే దాని కాస్ట్ 3500 ఓన్లీ. ఆఫ్టర్ 1 ఇయర్ నా ఇయర్ ఫోన్ వచ్చేసి డిగ్రేడ్ అయి స్క్రాప్ అయింది. మా అన్నయ్య ఇయర్ ఫోన్ స్టిల్ ఇప్పటికీ పనిచేస్తుంది. దీనిలో నీతి ఏమిటంటే, ఖరీదైనది మరియు పెద్ద బ్రాండ్ పేరు ఎప్పుడు ఉన్నతమైనది కాదు. మీరు ఏ విధమైన సాంగ్స్ వింటారో ఈ ప్రపంచం మీకు అలాగే కనిపిస్తుంది. దీనిని నేను 100% నమ్ముతాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మీరు శాడ్ సాంగ్స్ విన్నారంటే మీరు శాడ్గానే ఉంటారు. అదే ఎనర్జెటిక్ సాంగ్ వింటే ఎనర్జెటిక్గా ఉంటారు. దిస్ ఈజ్ యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది మన చాలామంది యూత్లో తెలియని ప్రశ్న. అదేమిటంటే, ఒక అమ్మాయి నిన్ను ప్రేమిస్తుందో లేదో తెలియకపోవడం. అయితే ఒక ట్రిప్ని ఉపయోగించుకోండి. మీరు తన పక్కనే ఉన్నప్పుడు తను తన వెంట్రుకలతో సిగ్గుపడుతూ ఉంటే తను నిన్ను ఇష్టపడుతున్నట్లే. ఇది 100% షూర్ కాదు, ఒక టిప్ మాత్రమే. ఇది కూడా యూనివర్సల్ ఫ్యాక్టే. ఒక వ్యక్తి బయటకు నవ్వుతూ కనిపిస్తూ ఉంటాడు, ఆ వ్యక్తి ఇన్సైడ్లో చాలా బాధలు ఉంటాయి. అతను బయటకు మాత్రమే నవ్వుతూ ఉంటాడు, తన లోపల మాత్రం ఎవరికీ చెప్పలేనంత బాధ ఉంటుంది. మీరు కూడా ఇది చాలాసార్లు గమనిస్తున్నట్లయితే ఒక లైక్ వేయండి ఇప్పుడే. చార్లీ చాప్లిన్ అనగానే అతను ఎన్నో విధాలుగా ప్రజలను నవ్వించాడు. అతను నవ్వించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవరు నవ్వించలేరు. చార్లీ చాప్లిన్ మరణించిన తర్వాత, అంటే అతను మరణించిన 3 నెలల తర్వాత చూస్తే అతని డెడ్ బాడీ కనిపించలేదు. దానిని ఎవరు దొంగతనం చేశారనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది 1961 రష్యాలో జరిగిన సంఘటన. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ డాక్టర్ తన అపెండిక్స్ ఆపరేషన్ని తను ఒక్కరే చేసుకున్నారు. ఎందుకంటే అప్పటి కాలంలో అతను ఒక్కరే డాక్టర్గా ఆ ప్రాంతానికి ఉన్నారు. ఆపరేషన్ తర్వాత తను సేఫ్గా బయటకు వచ్చాడు. వావ్, గ్రేట్ డాక్టర్. పతంజలి ఆయుర్వేదం అనే ఈ సంస్థ ప్రతి దానిని క్యూర్ చేస్తుంది, అంటే క్యాన్సర్ నుంచి చిన్న చిన్న జబ్బుల దాకా. అయితే కోవిడ్-19 విషయంలో మాత్రం దానిని పరిచయం చేయలేకపోయింది. ఎందుకంటే పతంజలి యూటర్న్ తీసుకుంది. మన శరీరం మాత్రం మనం తినే ఆహారం కావచ్చు, ద్రవ పదార్థాలను మాత్రమే జీర్ణం చేయ
చేసుకోగలదు. అయితే కొన్ని స్టడీస్లో తేలినది ఏమిటంటే మనం పొరపాటున ఐరన్ని తిన్నా కూడా అది మన బాడీ జీర్ణం చేసుకోగలదు. మనం సాధారణంగా వెనక్కి చూడాలంటే మనం పూర్తిగా వెనక్కి తిరిగి చూడాల్సిందే, కానీ కుందేలు మాత్రం తన తలను తిప్పకుండా వెనక్కి బాగానే చూడగలదు. మ్యాక్యులీ కుల్కిన్, ఈ ఫోటోలో కనిపిస్తున్న ఈ వ్యక్తి పేరు. ఇతను మొదట చైల్డ్ యాక్టర్గా ఒక మూవీలో $1 million సంపాదించాడు. అంటే మన ఇండియన్ రూపీస్లో 7 crore rupees, అంటే $1 = 70 rupees అయితే. ఈ ఫ్యాక్ట్ వింటే మీరు నిజంగా ఉలిక్కి పడతారు. అకార్డింగ్ టు స్టీఫెన్ హాకింగ్ చెప్పిన లెక్కల ప్రకారం 2018 సంవత్సరంలో 7.6 billion పీపుల్స్ ఈ భూమి మీద నివసిస్తున్నారు. అదేవిధంగా 2050లో చూస్తే 9.7 billion పీపుల్స్ ఈ భూమి మీద నివసిస్తూ ఉన్నారు. మరి 2100వ సంవత్సరంలో చూస్తే 0, అంటే ఏ ఒక్కరు ఈ భూమి మీద నివసించరంట, అకార్డింగ్ టు స్టీఫెన్ హాకింగ్.